అనుకున్నది సాధించిన ధన్యజీవి కలల సాధకుడు ఏపీజే అబ్దుల్ కలాం అని చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజిని అన్నారు. అబ్దుల్ కలాం 87వ జయంతిని చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలాం చిత్రపటానికి రజిని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతు బజార్ ఎదురుగా ఉన్న కలాం విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ అబ్దుల్ కలాం నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరి శాస్త్రవేత్తగా, గొప్ప విద్యావేత్తగా, దేశ రాష్ట్రపతిగా నిస్వార్థ సేవ చేశారని అన్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన జయంతిని ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించడం సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చల్ల యజ్ఞేశ్వర్ రెడ్డి, తోట బ్రహ్మస్వాములు, కట్టా సీతమ్మ, అన్నపురెడ్డి శ్రీలక్ష్మి, బండ్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన చిలకలూరిపేటలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మేమంతా కూడా అబ్దుల్ కలాం గారి జయంతి మహోత్సవాలు చేయడం జరిగింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈరోజు ఒక భారత రత్నగా మనం చూసామంటే వారే అని చెప్పుకోవచ్చు. అటువంటి వారిని మనం ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మరి 87వ జయంతి వేడుకలు మేమంతా కూడా జరుపుకున్నాము. ఈయన గురించి చెప్పాలంటే మనం ఎంత సరిపోమని నేను చెప్తాను. యువత అంతా కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో ఉండాలని నేను చిలుకూరిపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత రత్న అది ఎంతో అరుదైనది. మరి అటువంటి అవార్డులు ఆయన తీసుకోవడం అనేది మనం ఎక్కడ కూడా చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మనం ఎంతో రుణపడి ఉండాలి. మనం ఎంతో గౌరవంగా మరి సంతోషంగా కూడా భావించాల్సిన పరిస్థితిని మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈ క్రమంగా మరి ఆయన వేడుకలు మేము మా పార్టీ ఆఫీసులో మా కార్యకర్తలు అందరితో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. జోహార్ అబ్దుల్ కలాం గారు. జయ హో అబ్దుల్ కలాం.